చెప్పిందా? ఆడవాళ్ళని చంపి పారిపోయి సైకో నా కొడక చెప్పురా. సార్ మొత్తం చెప్పేస్తాను సార్, మీరు చెప్పేస్తాను సార్. ఎవర్రా ఇది? అదే బాబు గారు, చిక్కబట్టలో మంగ ముందుగా దాని కూతురు దుర్గేనా? దుర్గేనారా? అడి వేస్తున్నావే, ఎన్నాళ్ళ నాటి తిరుగుతువే, నీ బావక ఉద్యోగం రాదు, నీకా పెళ్లి కాదు, నన్ను చేసుకోవే పోని, నన్ను ఉంచుకోవే. నీకంతగా ఇబ్బంది ఉంటే నాతో పిల్లలు కను వాణి పెళ్లి చేసుకో. ఏమన్నావన్రా, అది అట్టా పరిగెడుతుంది పా, ఇటుక పట్టే దగ్గరకు వస్తున్నారా? ఎవడెవడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అక్క, నేను దుర్గను పెళ్లి చేసుకుంటా అక్క. చిన్నప్పటి నుండి ఇద్దరం ఒకరంటే ఒకరికి ఇష్టం అక్క. నా ప్రయత్నం నేను చేస్తానక్క, ఉద్యోగం రావట్లేదు, నేను ఏం చేయనక్క? నీ ప్రయత్నం చేసుకోపో, రోడ్ల మన తల్లు తినే మా ఇంటి ముందు ఒక రావద్దు. యాక తరపడి చదువులో ఉద్యోగాలు కొడుకుని ఖచ్చితంగా చంపేస్తా. వాడు నా పరుగు తీసిండు, చంపేది చంపేదే వాడిని. ఈరోజు చెరువు గడ్డ నుంచి పోయి వాడిని ఖచ్చితంగా లేపేయాలి. సరే అన్న. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ దరిద్రపు లాభం చేసిన పనికి అధిక ఏమవుతుందో మీకెందు సార్? మేము
పోస్ట్ మార్టం రిపోర్ట్ పోలీసు రిపోర్ట్ రెండు కలిపి కేసు తాత్మహత్య చేయాల్సింది. అరే రోడ్లపై గ్రామ్ తీసురా. వానాకాలంలో వానలు, ఎండాకాలంలో ఎండలు, చలికాలంలో చలి. ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? కూర్చున్నా ఇప్పుడు ఏం చేయాలి? రంగయ్య, ఆ బాడీని ఆ రూమ్ లో పంపించి మళ్ళీ వస్తాను. ఇక్కడ సంతకం పెట్టు, సర్టిఫికెట్, అక్కడ రంగయ్య ఉన్నాడు, మీ అమ్మాయి కేసు మాట్లాడదామని వచ్చిన, ఇది నువ్వు తీసుకెళ్తా అమ్మాయి సర్టిఫికేట్. అక్క దగ్గర రెండు సర్టిఫికేట్ తీసుకున్నా, డాక్టర్ సర్టిఫికేట్, పోలీస్ సర్టిఫికేట్, రెండు పేకే. ఏమనిపించింది సమాజం ఎప్పుడో చనిపోయింది?